నటి రోజా నిజంగానే అశ్లీల సినిమాల్లో నటించిందా? సినీ నటి రోజా దశాబ్దానికి పైగా హీరోయిన్గా చేసి ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రలో నటించి ఏపీలో ఎమ్మెల్యేగా చేసి జబర్దస్త్ జడ్జిగా కూడా కొన్ని రోజులు కొనసాగి చివరికి టూరిజం మంత్రిగా ఏపీలో బాధ్యతలు చేపట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలమైంది. ఎప్పుడైతే టీడీపీ అధినేత అరెస్టు అయ్యాడో అప్పటి నుంచి వైసీపీ పార్టీపై టీడీపీ వాళ్ళు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇక గతంలో పీతల సుజాత ప్రెస్ మీట్ పెట్టి తన చేతిలో ఒక సీడీ పట్టుకొని రోజాకి సంబంధించిన చిత్రాలు ఇందులో ఉన్నాయి అంటూ డబ్బు కోసం ఇలాంటి చెత్త పని చేసింది, దానికి సాక్ష్యం నా చేతిలో ఉంది అంటూ సంచలన ఆరోపణ చేసింది. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. అయితే ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని మరోసారి మంత్రి బండారు సత్యనారాయణ రోజా బ్లూ ఫిల్మ్స్ లో నటించిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి అంటూ ఒక సంచలన ఆరోపణ చేశారు. ఇక ఈయన చేసిన ఆరోపణ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ విషయంపై రోజా సెల్వమణి కూడా ఘాటుగా స్పందించారు. అలాగే ఈయనపై యాక్షన్ తీసుకోవాలని కూడా చాలామంది డిమాండ్ చేశారు. మరి నిజంగానే రోజా బ్లూ ఫిల్మ్స్లో నటించిందా అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గతంలో రోజాకి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కెర కొట్టాయి. ఈ కారణంతోనే చాలామందికి రోజా చిత్రాల్లో నటించింది అనుకున్నారు. వాస్తవానికి మలయాళంలో వచ్చిన షీలా ఐ లవ్ యూ అనే బి గ్రేడ్ మూవీలో షర్మిలి అనే శృంగార తార ఆ సినిమాలో నటించింది. అయితే ఆమె ఓ యాంగిల్ నుండి చూస్తే అచ్చం రోజా గారిలాగే ఉండటంతో రాజకీయాల్లో కొంతమంది రోజా అంటే పడని వాళ్ళు ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలి, ఆమె పరువు మొత్తం పోగొట్టాలి అనే ఉద్దేశంతో స్వయంగా రోజానే నటించింది అంటూ పుకార్లు సృష్టించారు. ఇక ఈ వీడియో చూసిన చాలామంది అచ్చం రోజాలాగే ఉండటంతో అందులో నటించింది రోజా అని నమ్మారు. కానీ రోజా మాత్రం ఎలాంటి చిత్రాల్లో నటించలేదు. ఇక ఈ విషయంపై రోజా కూడా స్పందించి వాటిని కొట్టిపారేసి కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే రోజా భర్త సెల్వమణి కూడా ఆ సాక్ష్యాలు ఉంటే బయటపెట్టమని మీడియా ముఖంగానే సవాల్ చేశారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.